శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9035888069. సాటర్డే ఎపిసోడ్ వచ్చిందంటే నాగార్జున అడగాల్సినవి కడగాల్సినవి అడుగుతూనే ఉంటాడు. అయితే ఈ రోజు యావర్ అలాగే ప్రియాంక విషయంలో మనకి ఫ్రైడే ఒక ఎపిసోడ్ జరిగింది కదా, ఆ విషయం మీద నాగార్జున ఒక వీడియో ప్లే చేసి అసలు నిజం తేల్చబోతున్నాడట. మరి అది అసలు ఏంటి అనేది కనుక చూస్తే, కరెక్ట్గా ఒక వారం క్రిందట దాదాపుగా 2 కప్పుల చపాతి పిండి వేస్ట్ అయిపోయింది. సో అది ఎవరి నోట్లోకి వెళ్ళినట్టు కాదు. ఇక్కడ యావర్ తినేస్తున్నాడు అంటున్నారు, కానీ అక్కడ చాలా ఫుడ్ వేస్టేజ్ అయిపోయింది. వేస్ట్ అయ్యే బదులు తను కడుపులోకి తినడం కరెక్టే కదా. అయితే ఇక్కడ నాగార్జున ఏంటంటే ఒక వీడియో ప్లే చేస్తాడు, ఫుడ్ ఎలా వేస్ట్ అయిపోతుందనే విషయాన్ని ప్రియాంకకి యావర్తో పాటుగా ఇంటి సభ్యులందరికీ కూడా చూపిస్తాడట. అయితే చూపించినప్పుడు ఇంత ఫుడ్ వేస్టేజ్ అవుతోంది, మీకు ఫుడ్ ఆర్గనైజేషన్ రావటం లేదు, మీరు ఒకే వ్యక్తి తినేస్తున్నాడు తనేదో అన్నాడని కాదు, నీకు టోటల్ ఆర్గనైజేషన్ కావాలి. ప్రశాంత్ ఫెయిల్ అయ్యాడు కాబట్టే గౌతమ్ని ఆ డిపార్ట్మెంట్కి హెడ్ చేశాను. మళ్ళీ గౌతమ్ యావర్తో మాట్లాడకుండా మళ్ళీ సందీప్ని, మళ్ళీ ప్రియాంకని ఎందుకు తీసుకొచ్చాడు? యావర్తో ఏదైనా ఇష్యూ ఉంటే కిచెన్ హెడ్ ఎవరు? గౌతమ్ మాట్లాడాలి యావర్తో. ప్రియాంక ఎందుకు మాట్లాడింది? ప్రియాంకని యావరు ఎందుకు తిట్టాడు అనే విషయాల మీద చాలా ఎక్కువగా కడిగేశాడు అనమాట. ఇవాళ మెయిన్ టాపిక్ ఈ ఫుడ్ గురించే తిరుగుతుందన్న విషయం స్పష్టమవుతుంది. అంతేకాకుండా ఫుడ్ వేస్టేజ్ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని కూడా ప్రియాంక గౌతమ్కి చూపించి, ఇది జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో, మీరు కనుక ఫుడ్ వేస్టేజ్ లేకుండా కరెక్ట్గా తింటే అందరికీ కడుపు నిండా భోజనం వస్తుంది, దానిలో ప్రాబ్లం లేదు, మీరు ఆర్గనైజేషన్ చేసుకోవడంలోనే మీరు పూర్తిగా విఫలమయ్యారు అంటూ తిట్టడం జరిగింది.